నా జీవన నౌక చెప్తే మీరందరూ పరిశాన అవుతారు. నేను చాలా కష్టపడి పైకి వచ్చినా. నేను ఎంత అంటే అది చెప్పేది కాదు. వాళ్ళ మీ ముందర నిలబడి రాజరెడ్డి సార్ అంటే ఆ కష్టంతోటే నేను ఇంత పేరు పైకి వెళ్తాను. ఇవాళ కర్నూలు జిల్లాలో అందరు తెలుసు కీర్తి రాజరెడ్డి సార్ అంటే ఎటువంటి వాడు మొత్తం దేశం అంతా తెలుసు. అంటే ఎంపీటీసీలు సర్పంచులు మండల ప్రెసిడెంట్ సబ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేస్ కూడా తెలుసు. ఎందుకు వచ్చింది అంటే నేను వాళ్ళని వల్లే నా యొక్క మంచితనం ఇప్పటికి పనిచేస్తున్నది. ఏదైనా విషయం ఉంటే వాళ్ళు నన్ను సంప్రదించి నా సలహా తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద పెద్దోళ్ళే నేను వాళ్ళకి సలహాలు ఇస్తున్నా. ఆ ఒక్కటి ఇప్పటికీ అది నాకు నన్ను కాపాడుతూ ఉన్నది. ఇక చదువు విషయానికి వస్తే మీ భీంపల్లికి నేను 22 డిసెంబర్ 1996 ఇక్కడ జాయిన్ అయిన ప్రమోషన్ మీద వచ్చాను దూపాక నుంచి. 14 ఏళ్ళు దూపాకలో పనిచేశాను. వచ్చేసరికి ఏమైంది అబ్దుల్లా నాకు సార్ మీకు దగ్గర ఉంటుందని వచ్చారా అంటే అవునన్న ఇలా లేరు సార్ అన్నాడు. నాకు గుండెల రాయాల్సి అంత బరాబరైంది. ఇళ్ళని లేకపోతే నేను కనుక్కో. ఇక్కడ ఇంకో ముఖ్యంగా చెప్పాలి అక్కడ గిరిధర్ నా వాళ్ళ నుంచి నేను పెట్టించిన గిరిధర్ నా స్టూడెంట్ మధుకర్ సారు నా స్టూడెంట్ పేరెక్కించుకొని ఆయన పెట్టించాను. 6 ఏళ్ళు పనిచేసాము చిన్న పిల్లవాడు ఊకొచ్చి నా కుర్చీ మీద ఇంకే నా కాను పట్టుకొని ఇంకా గీకేది చెప్పేది అన్నింటిలో పడి 68 ముందు చెప్తున్నా. అయితే దీనికి వచ్చేసరికి ఎక్కడ గొప్ప పేరు ప్రఖ్యాతి పడి నేను తాసారి అయితే ఊళ్ళో గ్రామస్తులు ఆడ మగ పిల్లలు బాగా ఏడ్చేది. మా సార్ ఇంకా 4 ఏళ్ళు ఉండాలని ఇటువంటి పేరు తెచ్చుకొని ఎన్నికంటే అబ్దుల్లా నాకు గుండె సార్ పిల్లలు లేదు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు అన్నాడు. అంటే నేను ఏమైనా రా పిల్ల అంటే సార్ అక్కడ దూరంగా గడి ముందులో ఒక స్కూల్ ఉంది ఆరోసారి నడుతుంది అక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ మీదిపల్లి అన్నాడు. ఇది ఎంత ఏదో ఉన్నది అయితే దీనికి కారణం ఏంటంటే ఇదివరకు ఉన్న పంతులు అది కొంచెం డిఫెక్ట్ ఉంటుంది అనుకుని నేను ఎంక్వైరీ చేసి అప్పుడు రాఘవరెడ్డి సార్ ఉండి ఇక్కడ కొండా ఇక్కడ ఇద్దరు బాగా ఇచ్చా. ఎందుకంటే వీరిద్దరు నాకు అసిస్టెంట్ కండ్రా ఇద్దరు 10 ఏళ్ళ కింద అసిస్టెంట్లు వాళ్ళ సగం నాకు ఎరికే ఏమయ్యా దగ్గర పెట్టుకొని దేని నుంచి మంగళ సోమవారం ఒకరు వంతులు పెట్టుకొని బలి నాశనం చేస్తారు కదా పిల్లల్ని అంత కక్కడిక ప్రైవేట్ స్కూల్లో వస్తే ఏమవుతుంది అని అన్నాక ఇంకా ఒకరు చూద్దామనుకోవచ్చు. పెద్దకోడిపాక స్కూల్ ముద్రలు ఉన్నాయి అక్కడ ప్రైవేట్ స్కూల్లో పెద్దకోడిపాక చదివినట్టు ప్రైవేట్ స్కూళ్ళకు టీసీలు ఎత్తున్నారు సంపస్తారు ఈ కుంటి యాదగిరి అబ్బో ఇది గ్యాంబులకి బాగున్నదని చెప్పి నేను ఇది మంచిగా ఇక్కడ పైసలు తీసుకుంటారు పిల్లలకి ఏదో చెప్పినట్టు చెప్తాను పెద్దకోడి పాక ఎక్కడది ఈ అంత ఏంటి అసలు వీళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి పిల్లలు వీళ్ళని ఎవరు తీసుకోవాలి ఏ స్కూల్లో పోవాలి వీళ్ళు అది నేను మెల్లగా ఎంఈఓ దగ్గర పోయిన కమలాపూర్ మండలం సుఖదేవ్ సార్ అని కొత్తూరు జెండా ఇప్పుడే నాకు క్లోజ్ ఫ్రెండ్ నువ్వు ఎందుకు వచ్చావా రాయనక జడ్ స్కూల్కి ఎందుకు వచ్చావా లాస్ట్ అవర్స్ అని ఆయన తీర్చాను నన్ను. అరే మరి ఏం చేయాలి అంటే జడ్ స్కూల్ మేము పోనేపో పిల్లలకి ఏమున్నారా కన్నులు పోయి ఉప్పటి నుంచి అటే పోతాం కానీ పోవన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి నేను నుంచి కాదు వాళ్ళు ఆ పిల్లలు గోలరు చాలా మంది ట్రై చేశారు అది కాని పని అన్నాడు. సరే సార్ ఛాలెంజ్ తీసుకుంటారా నేను ఫ్రీడమ్గా మీరేమో కాంప్లైంట్ వచ్చా మీరు పట్టుకోవద్దు అన్న ఇక వచ్చా పోయి రైతులు పట్టుకొచ్చావు ఒకరోజు అబ్దుల్లా నేను పోయి రైతులు పట్టుకొచ్చావు సంపత్సరాలు నేను ఉప సర్పంచ్ నేను అంత చూస్తాను నువ్వు కాదు తాత కూడా చూడలేదు ఎప్పటి చూడలేదు అన్న రంగం నేను గెలవదయా అని అన్న ఛాలెంజ్ చేసి ఆ రెండు స్కూల్ అవార్డు చేసి నా ఇంట్రెస్ట్ ఏంటంటే అప్పుడే మల్లయ్య సార్ వచ్చిండు వెల్త్ క్వాలిఫైడ్ ఎంఎస్సీ అన్నాడు గిరిధర్ వచ్చాడు బిఎస్ఎఫ్కి ఈ బడిని దురస్తు చేయాలి భీం పెళ్లిని బడిని దురస్తు చేయాలని నాకు బాగా సంకల్పం పడి చాలా కష్టపడ్డా. మీ ఊరల్లో ఒక 6 నెలలు ఇంత రాక్షసుడు రాజలేడు సార్ అన్నట్టుగా దామోదర్ దగ్గర పోయి చెప్పారు సస్పెండ్ ఎంత కాదని చెప్తలేడు మా మాటలేడు మా బళ్ళు నాశనం చేసాడు మా ఆయనకేమో జీతం తీసుకొని పోరా నీకు ఏమైతే అన్నారు మా ఇష్టం ఉంటారు ఈవుళ్ళే లేదు లేదు జీతం తీసుకొని పోయేటోళ్ళం కాదు మేము అట్లా పుక్కడు పాపం దాకా ఎందుకంటే మేము చక్కగా చదివకపోతే మా పిల్లలు చెడి మా పిల్లలకు నచ్చని తెలుసు మాకు తెలుసు ఆ సిద్ధాంతం నాకు ఇవాళ మేము నియోజకున్నాం కాబట్టి మా పిల్లలు ఇద్దరు మా పెద్ద కొడుకు గుర్తి అడ్మాస్టర్ మా చిన్న కొడుకు ఇప్పుడు 4 మండలాలకు ఏమి విద్యాదానం మహా గొప్పది కాబట్టి నేను సంకల్పం 62 అపాయింట్మెంట్ వచ్చి నేను 19 ఏళ్ళుగా గవర్నమెంట్ టీచర్ గట్టిగా చదువు చెప్పుడు గట్టిగా దెబ్బలు కొట్టుడు మీ అందరికి తెలిసే నా దెబ్బలు ఉంటాయి అందరికి తెలుసు దెబ్బలు గట్టిగా కొట్టుడే చదువు గట్టిగా చెప్పుడే కాబట్టి ఆ సంకల్పంతో వచ్చిన వచ్చిన తర్వాత 16 14 బండి మెల్లగా ఒక్కటే రిక్వెస్ట్ చేశాను మళ్ళీ సార్ గిరిధర్ మనం మొత్తుకున్న ఈ ఊరోళ్ళు వినరు మన మీద వాళ్ళకు బిలీఫ్ లేదు
కాబట్టి పిల్లలు గట్టిగా చదువు చెప్తేనే పిల్లల తోటే టర్నైట్ ఆ ప్రైవేట్ అబాని క్షేత్ర స్కూల్ అంటే బాబు వాళ్ళిద్దరూ సంకల్పించారు అతి తొందరలోనే ఒక వారం పది రోజులు పట్టలే నా బడి కనకల్లాడి పిల్లలందరితో రెండు రూపులు పాతయి ఏ విధంతా బండ విని ఏం చేయాలి ఏం తరగతి పెడుతున్నారు ఈ పిల్లలంతా ఏ గుర్తు పెడతావు నువ్వు ఏం చేస్తావు ఓ చెట్టు లేదు ఏమో లేదంటే చూద్దాం చూద్దాం అనుకుంటా ఎటు నీడత్తా నువ్వు తిప్పేది మిమ్మల్ని ఎటు నీడత్తా తిప్పేది తిప్పుకుంటా నడిపించి నడిపిస్తున్నాకు ఊరుల తోటి కొద్దిగప్పుడు పిల్లలతో మాకు పేరు వచ్చింది సార్లు బాగా చెప్తున్నారు చదువు అనేది అప్పటిదాకా వీళ్ళకే సార్ చెప్తారు సర్కారు పత్రం జీతం తీసుకున్న అవసరం పడతానే పేరు మాకు బ్యాడ్ ఇంప్రెషన్ ఉండే ఊళ్ళో అన్నారు నన్ను ఒక పట్టుకొని అని తర్వాత మేము గ్రాడ్యుయేట్గా ఆ రెండు రూపులు శాంక్షన్ చేయించడం దామోదర దగ్గర హాంబే తొందరగా కంప్లీట్ చేయడం తర్వాత ఆ రెండు రూపులు అటు ఇటు మొత్తం అయినా ఏమైంది ఫస్ట్ బ్యాచ్ పోయింది సెకండ్ బ్యాచ్ పోయింది నా కన్న ముందర ఉప్పురా పోతారు అంటే ఇటు కన్నూరు పోతారు హై స్కూల్కు అరే ఇంతమంది పిల్లలు ఎందుకు ఇక్కడ ఎందుకు హై స్కూల్ చేయద్దు మరి మేము చదువుకున్నాను వెల్ క్వాలిఫైడ్ నేను బీఏబీడి కాకతీయ యూనివర్సిటీ పుట్టామని ఉస్మానియా బీఏబీ ఇచ్చాను మరి ఇంత నాలెడ్జ్ ఉండి కూడా అంత క్వాలిఫైడ్ ఉండి ఈ పిల్లలు కొద్ది ఆడపిల్లలు పోలేరు పొందారు అని మెల్లగా నేను ఏం చేసాను అప్పుడు ఈ సిస్టమ్ లేదు అప్గ్రేడ్ చేశాను 13,200 కట్టాలి మెల్లె పోయిన కోసేవ అందించాడు సమయ సీట్ ఒక 50 ఇచ్చాడు తర్వాత కవిత వాళ్ళ కవిత ఒక 50 రూపాయలు ఇచ్చాడు మెల్లి మెల్లగా కుమరున్న వాడ పోయినా ఆ సాంబయ్య ఒక 50 ఇచ్చాడు 50 100 50 100 5 రోజులల్లా 13,200